తమ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లు బట్టి విక్రమార్కలు విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ పాలన అంటేనే కుంభకోణాల మయమని విమర్శించారు. అవినీతితో జైలుకెళ్లిన ఘనత కాంగ్రెస్ నేతలకే దక్కుతుందన్నారు. ప్రాణిత ప్రాజెక్టు కాలువ విషయంలో కాంగ్రెస్ నేతలు కమిషన్లు తీసుకోలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు బాల్క సుమన్. తెలంగాణ ప్రజల బతుకులు మారుద్దామనేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇవాళ మీరు అడ్డుపడడం, ఇవాళ దుర్మార్గ పాత్ర పోషించడం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సహించరనేటటువంటి విషయాన్ని కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, అవినీతి ఎక్కడ జరిగిందో దమ్ముంటే ఆధారాలతో సహా మాట్లాడండి, లేకుంటే నోర్లు మూసుకోండి. అవినీతి చరిత్ర మీది, నీచమైన చరిత్ర మీది, చీకటి రోజులు మీ పరిపాలనలో తెలంగాణ ప్రజలు చూసినారు. మీరు బాగున్నారు, మీ కుటుంబాలు బాగున్నాయి, తెలంగాణ ప్రజలు నష్టపోయినారు. కానీ ఇవాళ మేము తెలంగాణ సమాజమే మా కుటుంబంగా భావించి ఇవాళ కుటుంబ పెద్దగా కేసీఆర్ గారు మొత్తం తెలంగాణకు నీళ్ళిచ్చేటటువంటి ఒక భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టినారు. మీరు చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోదలుచుకుంటే ఈ పిచ్చి పిచ్చి పనులు చేయండి, లేదు తెలంగాణ ప్రజలు బాగుపడాలనుకుంటే ఈ ప్రాజెక్టులకు సహకరించండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతాను.